అభివృద్ధి పనుల్లో ఆర్థిక సంస్థలు బ్యాంకులు భాగస్వాములైతే మంచి విజయాలు సాధించవచ్చని సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. పేదల ఆర్థిక ఎదుగుదలలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన నగదుతో నెల్లూరు జిల్లా పొదలకూరులో ఏర్పాటైన కిరాణా షాప్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకున్నారని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక్కో విడతలో 75,000 రూపాయల వంతున 4 విడతల్లో 3 లక్షల రూపాయలు అందజేస్తామని సీఎం ప్రకటించారని గుర్తు చేశారు. దీనిలో భాగంగా తొలి విడత కింద 18,750 రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారన్నారు. మిగిలిన 55,250 రూపాయలను బ్యాంకులు రుణాల కింద మంజూరు చేస్తున్నాయని వివరించారు. మండలంలో 283 షాపులు ఏర్పాటుకు సీఎం మంజూరు చేసిన నగదుతో పాటు బ్యాంకులు రుణాలు అందజేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకుల మేనేజర్లు మండల వైకాపా నాయకులు పాల్గొన్నారు. మిగతా వాళ్ళకి సంబంధించి సంవత్సర వారీగా నెలవారీ వాళ్ళు గంశనంలో సంబంధించి ఇన్స్టాల్మెంట్స్ కట్టేస్తే బ్యాంక్ కట్టాల్సినటువంటి వాయిదాలు చెల్లించేస్తే మరలా మరొక 56,250 రూపాయలు ప్రతి సంవత్సరము మంజూరు చేసేటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఈశ్వరమ్మకు సంబంధించి 75,000 రూపాయలు పినాకిని గ్రామీణ బ్యాంక్ నుంచి మేనేజర్ సమర్థవంతంగా పనిచేస్తున్నాడని చెప్పని ఈరోజు ఏరియా కోఆర్డినేటర్ శ్రీనివాస్ చెప్పడం జరిగింది. ప్రశాంత్ కుర్రవాడు ఈరోజు వీటికి సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేకుండా 18,750 రూపాయలు మహిళలకు వెళ్తే వెంటనే 56,250 రూపాయలు మంజూరు చేస్తున్నాడని చెప్పాడు. ఈ సందర్భంగా ప్రశాంత్కి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కుటుంబాలకి ఎన్నికలకు ముందు 4 విడతలుగా 75,000 రూపాయలు అందజేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 విడతల్లో 18,750 రూపాయల చొప్పున తొలి విడత నిధులు వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. జమ చేసినటువంటి సందర్భంలో ఈరోజు ఆ వర్గాలకు సంబంధించి 18,750 రూపాయలు ఈరోజు జమ చేసిన తర్వాత మిగతా డబ్బుకు సంబంధించి బ్యాంక్ లోన్ రూపంలో తీసుకోవాలన్నటువంటి ఆలోచన చేసి 56,250 రూపాయలు బ్యాంక్ అధికారులు లోన్ మంజూరు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 18,750 రూపాయలతో పాటు 75,000 రూపాయలు ఈరోజు 4 విడతలుగా 4 75,000 లెక్కన ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షల రూపాయల మేర ఆర్థికంగా ఎదుగుదలకి ఈరోజు పెట్టుబడి ఇచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ